నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అగ్రనేతలు ఇటీవల వరుసగా రాసలీల వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం వైసీపీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఓ మహిళతో జరిపిన సరస సంభాషణకు సంబంధించిన ఓ ఆడియో టేప్ లీక్ అవడం ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా అంబటి రాసలీలలు అంటూ ఓ ఆడియో ఎల్లో మీడియాలో ప్రసారమై కలకలాన్ని రేపింది. కొద్ది రోజుల క్రితం అదే అంబటి పేరుతో రాసలీల ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ఏపీ రాజకీయ వర్గాలను కుదిపేసింది. అయితే ఆ ఆడియో ఉన్న వాయిస్ తనది కాదని, రాజకీయ ప్రత్యర్థులే మార్ఫింగ్ చేసి ఉంటారని అంబటి రాంబాబు క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఏపీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అవంతి శ్రీనివాస్ పేరుతో వైరల్ అవుతున్న రాసలీల ఆడియో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఓ మహిళతో హస్కీ వాయిస్తో సరసాలాడుతున్న ఆ ఆడియో టేప్ సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది. ఆ ఆడియోలో హలో, గుడ్ ఈవినింగ్ సార్ అని ఓ లేడీ వాయిస్ వినిపించగానే, పిచ్చి వేషాలు వేయకు, ఇంటికి రా అంటూ ఓ వ్యక్తి ఆమెను కోరాడు. రావడం కుదరదు సార్ అని చెప్తున్నా, నా మాట విను, ఇంటికి రా, ఓ అరగంటలో పంపిస్తా అంటూ ఆమెను సదరు వ్యక్తి రిక్వెస్ట్ చేశాడు. దాంతో ఓ అరగంట కూడా స్పెండ్ చేయలేవా, నీ చేతలకు మాటలకు చాలా తేడా ఉంది, చెప్పిన మాట విను, ఇంటికి రా అంటూ ఆమెను బతిమలాడుతున్న ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఆ ఆడియోలోని వాయిస్ మంత్రి అవంతి శ్రీనివాస్దా లేదా ఆయన గొంతును మాఫింగ్ చేశారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఆ ఆడియో మాత్రం ఇంకా మంత్రి అవంతి పేరుతోనే షేర్ అవుతోంది. తాజాగా తన పేరుతో ఎల్లో మీడియాలో ప్రసారమవుతున్న ఆడియో టేప్పై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియోలో గొంతు తనది కాదని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా ఏపీ మంత్రి అవంతి రాసలీలంటూ ట్రెండ్ అవుతున్న ఆ ఆడియో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది.